ప్రపంచములో పారిశ్రామికముగా బాగా అభివృద్ధి చెందిన ఖండము ఉత్తర అమెరికా. ఈ ఖండము చుట్టూ గ్రీన్లాండ్, వెస్టిండీస్ దీవులు, హవాయి దీవులు కలవు. ఈ ఖండములో గల పొడవైన పర్వతాలను పశ్చిమ కార్టిలేరా అని పిలుస్తారు. ఇది మూడు పర్వతాల కలయిక, రాకీ పర్వతాలు, కోస్ట్ పర్వతాలు, సిర్రా నెదడా పర్వతాల కలయిక. రాకీ పర్వతాలలో ఎత్తైన శిఖరం మెకన్లీ, ఇది అలస్కాలో కలదు. ఈ ఖండములోని ప్రధాన నదులు మిసిస్పి, కలరాడా, సెయింట్ లారెన్స్, మెకంజీ, రియో గ్రాండ్. ఉత్తర అమెరికాలో పొడవైన నది మిసిస్పి, ఇది ఒక పక్షిపాదము ఆకారములో డెల్టాను ఏర్పరుస్తుంది. ఉత్తరము నుండి దక్షిణానికి ప్రవహించి మెక్సికో సింధు శాఖలో కలుస్తుంది. కెనడాలోని ప్రముఖ నది మెకంజీ. అమెరికాలో విస్తృత వ్యవసాయం అమల్లో ఉంది. గోధుమ ఇక్కడ ప్రధాన పంట. అమెరికాను కనుగొన్నది కొలంబస్. ఈ ఖండానికి పశ్చిమ వైపున గల దీవులు హవాయి దీవులు, తూర్పు వైపున క్యూబా, జమైకా, హైతీలతో కూడిన వెస్టిండీస్ దీవులు కలవు. ప్రపంచపు పంచదార గిన్నె అని క్యూబాను పిలుస్తారు. హవాయి దీవులు అనాస పండ్లకు ప్రసిద్ధి. అమెరికాలోని మిశ్రమ జాతి ప్రజలను అమోండీస్ అని, కెనడా ఉత్తర ప్రాంతంలో నివసించే ఆదిమ జాతి ప్రజలను ఎస్కిమోలు అని అందురు. కెనడాలోని విలువైన ఖనిజ నిక్షేపాలైన నికెల్, ప్లాటినం, వెండి మొదలైన వాటికి కెనడియన్ షీల్డ్ అనే ప్రాంతము ప్రసిద్ధి.